దీపావళి శుభాకాంక్షలు పర్సనల్ ఇక్కడ ఉన్నా కాబట్టి ఒక అడ్వాన్స్ గానే చెప్తున్నా. మూలపల్లి సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఛార్జ్ తీసుకోవడం జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఆఫీసు సైజ్ వెళ్ళడం, ఇదే రకంగా పార్టీ కూడా సైజ్ పెంచేసి ఎమ్మెల్యేల సంఖ్య కూడా భారీ ఎత్తున పెంచాలని మేము కోరుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రమిత్రులను తెలియజేస్తాం. వీరికి ఇప్పుడు అధ్యక్షుల వారు మాట్లాడుకుంటూ దుబ్బాపల్లి మనం గెలిచినప్పుడు జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ సో చిన్నదే, చిన్న జిల్లానే కాబట్టి మంచి చేసుకుని నాలుగు అంటే ఈ రెండు సగాలు కలుపుకుంటే ధర్మపురి మ్యాక్సిమం మీకే కదా 90%. సో ఇవన్నీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గెలవాల్సిందే, నీకు ఇక రెండవ మార్గం లేదు. అది ఒక్కటే అంబిషన్ పెట్టుకొని ముందుకు సాగాల్సిందిగా కోరుతా ఉన్నాను సత్యనారాయణ గారు. మీడియా మిత్రులందరికీ కూడా దుబ్బాక ఎలక్షన్ రిజల్ట్ చూసి కేసీఆర్ ఊహించని దెబ్బ ఇలా కేసీఆర్ జరిగింది. ఒక మూడు నాలుగు రోజులు చూస్తా ఉన్నా ఎమ్మెల్యేల మాట తీరు, బాడీ లాంగ్వేజ్ అందరు బ్యాన్లో పడలేవు పూర్తిగా. దుబ్బాకర్ని మమ్మల్ని బతికేయకపోయాయి, టీఆర్ఎస్ బతికించుకోకపోయాయి కేసీఆర్. ఈ మాసంగతి చూస్తున్నా ఈసారి అందరం ఇంటికి పోయేటట్టే ఉన్నాము అన్న పరిస్థితికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ రాష్ట్రవ్యాప్తంగా వచ్చేసి ఇవాళ దుబ్బాక ఒకటే కాదు అన్నిటికంటే పెద్ద షాక్ ఏంటంటే టీఆర్ఎస్ కానీ ఇతర అపోజిషన్ పార్టీలకి మీరు ఏ రాష్ట్రం పేరు ఎత్తుకోండి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహారు, కర్ణాటక, తెలంగాణ ఎక్కడ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ ఘన విజయం నమోదు చేసింది. దాని తర్వాత మర్నాడు ఇవాళ నేను పేపర్లలో కూడా చదివిన మున్సిపాలిటీ ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతికి సేమ్ అవినీతి వీళ్ళకి హెరిడిటరీ వంశ పారంపర్యంగా వచ్చినట్టుంది టీఆర్ఎస్. అదే కంటిన్యూ చేస్తా ఉన్నారు. అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మోడీ గారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక ఉంటూ 42 నిమిషాలు ఆయన భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ ఆఫీస్లో 42 నిమిషాలు సాగింది ఆయన ప్రసంగం. మాట్లాడుకుంటూ ప్రజలందరూ పనిచేసే ప్రభుత్వానికే కాదు, ఇమానదారితోటి పనిచేసే ప్రభుత్వానికి పట్టం కడతా ఉన్నారు దేశవ్యాప్తంగా అని చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజల్ని కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి మనకి ఏ డిపార్ట్మెంట్ లో కూడా అవినీతి లేకుండా లేదు. తెలంగాణ ఇరిగేషన్, అగ్రికల్చర్, వాటర్ సప్లై, ఎడ్యుకేషన్, హెల్త్, రెవెన్యూ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా పూర్తిగా అవినీతిమైన అయిపోయింది. వీళ్ళ అవినీతి
राष्ट्र नक्षल अगर अन्माजनबल ऊहिचना आर संवस धनिक राष्ट्रीय सर्कल स्टेट नीचे नागुव लक्षल कोूपाल अलपाली मल ये स्कीम कालेश्वर भगीरथी काकतीय रे मन की नियर फ्यूचर कंप्लीट आस्कार कनबड़े आलरे भगीरथ पैप नील नील दिखे पैप टोटल अडमिनिस्ट्रेशन टोटल आर्थिक व्यवस्था अतलाकृतम राष्ट्र इवा मर प्रमुख दिनपत्र चलू आ रोज गड़व कष्ट आर्थिक राष्ट्र अबद्धाल तो ना नूतन राबोये नूतन विद्युत चट्ट अबद्ध व्यवसाय चट्ट अबद्ध రైతులకి అబద్ధాలు చెప్పి మభ్య పెట్టడం మహిళలకి అబద్ధాలు చెప్పి మభ్య పెట్టడం కేంద్రం నుంచి లక్షల కోట్ల నిధులు వచ్చినా కూడా ఏమీ రాలేదని చెప్పడం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎక్కడక్కడ वाल अबद्धाल बटपयन अवी इवा रही जरगबो मेल गुरी व्यवसाय चट मेल गुरी विद्युत चट करे मोटर बाईगा अभी राशिंदे असल इलेक्ट्रिसिटी मीटर गुरी प्रस्ताव लेदान जी इवा केन्द्र रखना आदि जी ఏ రకంగా మోసం చేస్తున్నారో కేసీఆర్ రైతులు గమనిస్తనే ఉన్నారు మొక్క రైతులు గాని వరి రైతులు గాని దుబ్బాక ఎలక్షన్ సత్తమే చెప్పినట్టు కరుగాల్చి వాదం పెట్టింది యువతతో పాటు రైతాంగం కూడా కాబట్టి ఇప్పటికన్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కళ్ళు తెరుచుకోవాలి लेकिन मन प्रियतम एमएलए डॉक्टर संजय कुमार गारी कल कटल अहंकारा मरचिपेकोनी केसीआर आये कुटा की सलाह अडमिनिस्ट्रेशन अबद्ध मानकोटी प्रजा की प्रामिस इप्कना नेवे लेकिन बिडे ओडी दुबाग अल्लुड़े ओडन लेकिन सिरसिल केसीआर ओडन मूडे डैमेज रिपेर प्रजा की चप्पन हामील नी डबल बेड्रूम इंटर चुपड़ी अंदर विषया अभी का नूत मिस्टेस दिन अड्रस అడ్డూ అదుపు లేకుండా ప్రామిస్ చేస్తా ఇవాల రాత్రి కూడా క్యాబినెట్ ఇవాల సాయంత్రం ఉన్నట్టుంది క్యాబినెట్ సమావేశం తప్పనిసరిగా ఈన ఏమన్నందుకే ఆల్మోస్ట్ సగం మంది వరి రైతులు సన్నవేశం ఖచ్చితంగా 2.5 రూపాయలు ఇయాల్సిందేని బీజేపీ తరపున మా డిమాండ్ నువ్వు ఏమంటనే చేసిండు ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ పాలేరు 2.5 కూడా తప్పనే 2.5 కంటే అధికంగానే ఉండాలి కానీ తప్పు ఉండదు వీలేదు దిగుమతి తగ్గిపోయింది పెట్టుబడి పెరిగిపోయింది నేను ఎవరు చెప్పన్నారు సదా లేవని
చెప్పినప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టు వాళ్ళకి పడ్డ కష్టానికి వాళ్ళు చాలా మంది రైతులు లాస్ అయ్యింది జబ్బొచ్చి ప్లస్ దిగుమతి తగ్గింది ఇవన్నీ తగ్గట్టుగా కనీసం 2.5 వేల రూపాయలు రైతులకు ఇవ్వాలని మా డిమాండ్ కూడా మరోసారి బొల్లపల్లి సత్యనారాయణ గారికి అభినందనలు తెలియజేస్తూ నాకు పూర్తి నమ్మకం ఉంది సత్యనారాయణ గారి నేతృత్వంలో జగిత్యాలలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధిస్తుంది।